మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం యేసు అక్కడి నుండి బయలుదేరి తీరు సిదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ యొక్కతే వచ్చి కానాను స్త్రీ యొక్కతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఎవరు వచ్చారు? కానాను కుమార్తె కానాను స్త్రీ ఒకరితే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇజ్రాయేలు ఇంటి వారైన సించుచున్న గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఈ మాట పట్టుకున్నారు. అప్పుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారే ఈ మాట మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభులు వారే ఈ మాట మాట్లాడాడు గనుక ఇజ్రాయేలీలకు మాత్రమే ఆయన రక్షకుడు. ఇజ్రాయేలీల కోసం మాత్రమే ఆయన పంపబడ్డాడు అని డిక్లరేషన్ చేసేసారు. డిక్లేర్ చేసేసారు. బైబుల్ చదివే విధానం అది కాదు. బైబుల్ చదివే విధానం అది కాదు. మత్తయి గారు రాశారు. సువార్తలు నాలుగు ఉన్నాయి. మత్తయి, మార్కు, లోక, యోహాను. మత్తయి, మార్కు, లోక, యోహాను గారు రాసినటువంటి సందర్భాన్నే తీసుకుని దాన్నే కొంచెం వివరంగా ముందుకు సాగించినటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఆ పాయింట్ని కూడా మనం పట్టుకోవాలి. ఇదే సేమ్ సందర్భాన్ని మార్కు సువార్తలో చూపిస్తాను. చూడండి, మీకు మార్కు సువార్త తీశారా? మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలనని కోరెను గాని ఆయన మరుగయుండలేకపోయాను. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళాడు. ఈ సంగతి ఎవరికి తెలియకూడదు. నేను వచ్చాను, ఈ ప్రాంతంలోకి వచ్చాను, తీరు సిదోను ప్రాంతానికి వచ్చానని తెలిస్తే జనాలందరూ తమ రోగాలు కుదుర్చుకోవడానికి వస్తారే కానీ ఆయన బోధ విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుని పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి మాత్రం వచ్చేటువంటి జనాంగం కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు చాలా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు ఈ విషయంలో. కాబట్టి వచ్చేవాళ్ళు తమ అవసరాలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు తప్ప దేవుణ్ణి నేను అని వారు విశ్వాసం ఉంచి వారు నమ్మటానికి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి ఈ సంగతి ఎవరికి చెప్పకండి, నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. రైట్. ఈయన వస్తున్నాడు. వచ్చేసరికి ఈమె కేకలేసేస్తుంది, విపరీతంగా కేకలేసేస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలేసేస్తుంది కానాను స్త్రీ. కేకలేసేస్తుంటే శిష్యులు వచ్చారు. ప్రభువా, ఆమె మనల్ని బాగా తొందర పెడుతుంది, ఆమె సంగతి ఏదో తీల్చేసి పంపించేయచ్చు కదా అన్నారు. అసలు ఈ విషయం శిష్యులకు తెలియదు, అసలు విషయం మతోన్మాదులకు తెలియదు. విషయం ఏంటో తెలుసా? ఆమెలో ఉన్న విశ్వాసాన్ని అక్కడున్న వాళ్ళందరికీ తెలియాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో లోపలున్న దుఃఖాన్ని బయటకు తీయడానికి కొంచెం కఠినంగా మాట్లాడతారు.
వాళ్ళ మంచితనాన్ని సమాజానికి తెలియపరచడానికి కొంచెం కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది పెద్ద మనుషులు. అలా ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు కొన్ని కఠినమైన పదాలను ఉదాహరించాడు. ఆ కఠినమైన పదాలు ఆమెను అనలేదు. మరొక విషయాన్ని మీరు ఆలోచించాలి. చాలా బాగుంటుంది సందర్భం. ఇందుకీ కానాను స్త్రీ, ఇందుకీ ఈమె ఎవరో ఎవరో మార్కు గారు చెప్తున్నారు చూడండి. ఆ స్త్రీ సురేఫేనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె ఎవరో గ్రీసు దేశస్థు. ఆమె ఎవరో గ్రీసు దేశస్థు రాలు. గ్రీసు దేశానికి బైబిల్లో ఒక ప్రాధాన్యత ఉంది. ఆమె వంశం పేరు మాట్లాడాడు. ఆమె ఏ దేశస్థురాలో మాట్లాడాడు. ఆమె వంశాన్ని కూడా చెప్పవలసిన అవసరం పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు అవసరం వచ్చింది? ఆమె అన్నిరాలే, కానీ ఆ వంశాన్ని ఎందుకు ఎత్తవలసి వచ్చింది? అది నాకు కావాలి. అంత గొప్ప వంశమా వంశం? సురేఫేనికే వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. గ్రీసు దేశానికి ప్రాధాన్యత ఏంటి? బైబిల్లో మాట్లాడతారు, పౌలే మాట్లాడతారు ఈ సందర్భంలో ఏంటంటే, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఏమి వెతుకుతున్నారు? గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. జ్ఞానము వెతుకుతున్న దేశస్థురాలు అంటే మీ భాషలో చెప్పాలి అంటే శాస్త్రవేత్తల కుటుంబానికి సంబంధించిన స్త్రీ. సరే, ఈమె ఎవరో తెలీదు. మత్తయి సువార్తలో తీసుకున్న పాయింట్ని పట్టుకొని, యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భాన్ని పట్టుకొని, ఇదిగో ఇజ్రాయేలీలో నశించుచున్న గొర్రెల యొద్దకే కానీ ఎవరి యొద్దకు నన్ను పంపబడలేదు అన్న సందర్భాన్ని పట్టుకుని, వీళ్ళకి అనుకూలమైన వచనం కనుక దీన్ని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే బైబుల్లో ఇంకో రిఫరెన్స్ ఉంటుంది రా బిడ్డ, ఇంకోటి ఉంటుంది రిఫరెన్స్. ఈమె ఎవరన్నాడు? సురేఫీనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థుర. నేను అడుగుతున్నా, ఈ అపర మేధావులను అడుగుతున్నా, బైబుల్ బాగా చదివేశాం, బైబుల్లో మాకు చాలా జ్ఞానం ఉంది, క్రైస్తవులు కూడా చదవనంత గొప్పగా చదవమంటున్నారు, మరి సురేఫేనిక వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు అంటే ఒక శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఒక గ్రీసు దేశస్థురాలు, రైట్? ఈ గ్రీసు దేశానికి సంబంధించిన ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన చూడడానికి గ్రీసు దేశస్థులు వస్తారు. అది చూద్దాం చూడండి ఒకసారి. మత్తయి యోహాను సువార్త 12:24 యోహాను గారు రాసిన సువార్త 12:24 ఎవరు వచ్చారో ముందు చూడండి ఒకసారి. ముందు 12 పైన 21 వారు గలీలియాలోని బెత్సయిదవాడైన పిలుపు, ఆ పండుగలు ఆరాధించిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. యేసు క్రీస్తు దేశ అనిజనులు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఆ గ్రీసు దేశస్థులకు తెలుసు దేవుడు సర్వమానవాళికి దేవుడు అని గ్రీసు దేశస్థులు అంగీకరించే అన్యులే కదా వాళ్ళు. అన్యులైన వారు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళు అంగీకరించారు. గ్రీసు దేశస్థులు ఏమని అంగీకరించారు? ఈయన సర్వమానవాళికి దేవుడు అని అంగీకరించారు. అంగీకరించి ఆయన ఆరాధించడానికి వచ్చారు. అన్యజనులు యెరూషలేముకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిద్దాం. ఈరోజు శూద్రులు, శూద్రజాతికి చెందిన వాళ్ళు,
మీ దేవుడైన ఆ దేవుణ్ణి ఆరాధించటానికి దేవాలయంలోనికి వెళతే మీరు ఆరాధించటానికి పూజించటానికి మీరు అంగీకరిస్తారా? నా పాయింట్ అర్థం కాలేదు. అంత ఒక శూద్రుడు గుడిలోకి వెళితే గుండి గీయించిన దాఖలాలు ఉన్నాయి. ఒక శూద్రుడు దేవుడిగా అంగీకరించి ఆలయంలోకి వెళితే అతను తృణీకరించిన దినాలు ఉన్నాయి. నిజంగా యెరూషలేములో గ్రీసు దేశస్థులకి దేవాలయ ప్రవేశం మీకు లేదు అని అప్పటికే గొడవలు అయ్యి ఉంటే వాళ్ళు ఆరాధించడానికి వస్తారా? వస్తారా? ఎలా దొరికిపోతున్నారు చూసారా దొంగలు? ఆరాధించడానికి వస్తారా? ఎవరొచ్చారు? గ్రీసు దేశస్థులు వచ్చారు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువులు వారు అక్కడే ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు దర్శనం కొరకు వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరో గ్రీసు దేశస్థులు చూడండి, ఆ పండుగలు ఆరాధించవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలీలియాలోని బెత్సయిదా వాడైన పిలుపు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి, ఆంద్రేయతో చెప్పిన ఆంద్రేయ పిలుపు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో, ఇట్లే నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసి గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకును. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూశారా, వచ్చింది గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులకు అర్థం కావటానికి ఆడ సబ్జెక్టులోనే చెప్తున్నాడు. గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుచున్నారు. జ్ఞానం ఎదుగుతున్న వారికి శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్తల సబ్జెక్టులోనే చెప్పాలి. ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రీషియన్ సబ్జెక్టులో చెప్తేనే అర్థమవుతుంది. మెయిన్ అనాలే, ఎంసీబీ అనాలే, ఐసోలేటర్ అనాలే, కరెంట్ అనాలే, పవర్ అనాలే. ఇలా అంటే వాడికి ఏమవుతుంది? అమ్మటనే బలు వెలుగుతుంది. అంటే గ్రీసు దేశస్థులకు ఎలా చెప్పాలో అలా చెప్పాడు. అంటే వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పి పంపించాడు. అంటే గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్న శాస్త్రవేత్తలతో సమానం. చూసారా, ఆ దేశానికి సంబంధించిన స్త్రీ, ఒక గొప్ప వంశానికి సంబంధించిన స్త్రీ యేసే దేవుడు, యేసే నా కుమార్తెను బాగుపరచగలవాడు, యేసు తప్ప ఈమెలో నుండి ఎవరు కూడా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు అని యేసే దేవుడు ఆ దేవుడే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడని సంపూర్ణ విశ్వాసంతో ఆమె వచ్చింది. సంపూర్ణ విశ్వాసంతో వచ్చింది. ఎంతో దూరం నుంచి వచ్చింది. అలా వచ్చిన స్త్రీని, అంత దూరం నుండి వచ్చిన స్త్రీని ఒక చిన్న పరీక్ష పెట్టే అవకాశం దేవునికి లేదా? వచ్చిన వెంటనే నీకు చాపేసేసి, వచ్చిన వెంటనే నీకు భోజనం పెట్టేలా? నీలో ఉన్న విశ్వాసానికి కద్దు పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో నీ విశ్వాసాన్ని కొలమానంలో చూసి ఆ పక్కనున్నటువంటి వాళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఎత్తన్నాడు. ఇది దైవ లక్షణం, ఇది దేవుని లక్షణం. అంతేగాని తపస్సు చేసిన వెంటనే ముందు వెనక చూడకుండా వరాలు ఇచ్చేసి వాళ్ళతో సీవర్లు తినేసి, వాళ్ళతో ముట్టుగలు తినేసి, మళ్ళీ దానికోసం మళ్ళీ అవతారాలు ఎత్తి, ఏంటది తపస్సు చేశారట? తపస్సు చేస్తే చావలేని వరం ఇచ్చేశారట. ఇచ్చే ముందు వాడు ఎటువంటోడు, ఎలాంటి వాడు, వాడు బుద్ధి ఏంటో, వాడి తర్వాత ఎలాంటి పరిణామాలు తీసుకొస్తాడో కనీసం ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యం మీరు పెట్టుకుని
నా దేవుణ్ణి అంటారా? ఎంత పరీక్షిస్తున్నాడు దేవుని ద్వారా మేలు పొందటానికి, దేవుని ద్వారా అతడు ఆ కుమార్తె స్వస్థపరచబడ్డానికి ఎంత పరీక్షిస్తున్నాడు ఆయన? ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటికి రప్పించాలి. అక్కడ నుంచుంది దేవుడు, అక్కడ నుంచుంది దేవుడు. మానవుడు తన యొక్క అవసరము నిమిత్తము వచ్చాడు. ఆ వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుతున్న సందర్భం చూడండి. అక్కడ మాట్లాడుతున్న సందర్భం తీశారా, మార్కు సువార్త 7:24. మార్కు సువార్త 7:24. 7 వారు అక్కడి నుండి లేచి తూరు సిదోను ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలనని కోరిను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫేనికే వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తె నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అలాగనే ఆమెను కుక్క అన్నాడా? సామెది చెప్పాడా? కుక్కని ఆమెను యేసుక్రీస్తు అన్నాడా? సామెత చెప్పాడా? పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు. పిల్లలు ముందు తృప్తి పొందాలి అంటే మొదట సువార్త ఎవరికి ప్రకటించాలి? ఇజ్రాయేలీలకు ప్రకటించాలి. ఇందా చెప్పాను కదా, ఇజ్రాయేలీలకు ఎందుకు ప్రకటించాలి? టీచర్స్ కావాలి, టీచర్స్ కావాలి. ఇక్కడ మీకు సందర్భం, ఇక్కడ చిన్న బిట్టి చెప్తే జాగ్రత్తగా రండి. యేసుక్రీస్తు ప్రభులు వారు 12 శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఈ 12 శిష్యులను ఏర్పరచుకుని ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. దాని తర్వాత మళ్ళీ యేసు ఏం చెప్పాడో చూద్దాం. ఓకేనా? చూడండి, అక్కడ మత్తయి సువార్త ముగించేస్తాను. మత్తయి సువార్త 10 మత్తయి సువార్త 10 తీశారా? 5 యేసు ఆ 12 పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకొడి, సమరీలు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడదు, కానీ ఇజ్రాయేలీల వంశంలో నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు శిష్యులకు చెప్తున్నాడు ఏమని, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకొడి, సమరీలు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడదు కానీ. ఇక్కడ అన్ని జనులు సమరీలు ఒకరు కాదా? సమరీలు అన్ని జనులు కాదా? 2 ఎందుకు చెప్పాలి? 2 ఎందుకు చెప్పాలి? అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడి, సమరీలు ఏ పట్టణంలోని ప్రవేశింపకూడి, అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడి అన్నాడు. అన్ని జనుల దారిలోకి ఎందుకు వెళ్ళొద్దు? బాబాలు ఉన్నారు అన్ని జనులు, వాళ్ళు నోట్లోని శివలింగం చేస్తారు, మ్యాజిక్స్ మెజీషియన్స్. మీకు మ్యాజిక్స్ ఇస్తలేదురా నాన్న, స్వస్థత వరాలు ఇస్తున్నా. ఒక మెజీషియన్ ఉన్నాడు, ఆడు చాలా గొప్పవాడినని చెప్పుకుంటున్నాడు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ వారి దగ్గర క్యూ కడుతున్నారు. అపోస్తులు వచ్చి నిజమైన స్వస్థతలు చేసేసరికి ఏమైంది అక్కడ? నేను చేసే అన్ని మాయలు, కానీ వాళ్ళ దగ్గర నిజమైన స్వస్థత వరాలు ఉన్నాయా అని వాడు బాప్తిషన్ తీసుకుంటాడు. కాబట్టి అలాగ మీరు డబ్బు సంపాదించడానికి అన్ని జనుల మార్గంలోకి వెళ్ళకడి అన్నాడు. అది పాయింట్. ఆ తర్వాత సమరీయుల ఏ పట్టణములోనూ ప్రవేశించకుడి, ఇజ్రాయిలులలో నశించుచున్న గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు వెళ్ళకుడి అని అక్కడ ఎందుకు అలా చెప్పాడు అంటే, అక్కడ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. అక్కడ ఏ పీరియడ్లో ఉన్నారు? ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత అదే శిష్యులకు ఏం చెప్తున్నాడు చూడండి. మరణించి తిరిగి లేచి ఆరోహణం అవుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త
పదహారవ అధ్యాయము మార్కు సువార్త పదహారవ అధ్యాయము తీసారా పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అక్కడ ఇజ్రాయేలీలకే ప్రకటించుడి అన్న దేవుడు ఇప్పుడు మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడై మృత్యు మీద విజయాన్ని సాధించి యేసుక్రీస్తు మరొకసారి ప్రత్యక్షమై ఇదిగో మనిషికి మరణమే ముగింపు కాదు మరణించిన తర్వాత మరో బ్రతుకుంది మరణించిన తర్వాత ఇదిగో నీతిగా యథార్థంగా ప్రేమతో ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించి సర్వమానవాళి పాప పరిహారదమే నేను మరణించి తిరిగి లేచాను నా మరణ సమాధి పునరుద్ధారణ నా మరణ సమాధి పునరుద్ధారణ విశ్వమంతా చెప్పండి సర్వమానవాళికి చెప్పండి సర్వమానవాళి తెలుసుకోవాలి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఆనాడు ఇజ్రాయేలీలకు చెప్పమన్నది ఎందుకంటే ముందుగా సత్యవాక్యం మీకు చెప్పుట ఆవశ్యకము ముందు మీకు చెప్పాలి తర్వాత లోకానికి చెప్పాలి మీ ద్వారా లోకమంతా విస్తరించాలి శిష్యుల ద్వారా లోకమంతా విస్తరించాలని యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ అది చెప్తే నీకేంటి అభ్యంతరం మరి ఇదొద్దా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అదే యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్తున్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి సర్వ సృష్టికి యేసుక్రీస్తు ప్రభువు